అంతకు ముందు భీముడి బలం గురించి తెలుసుకుందాం. అందులో బిట్స్ కూడా అయిపోయాయి కదా. ఒకసారి మీకు ఒక చిత్రం చూపిస్తాను, అది చూసి ఆలోచించి మాట్లాడి చెప్పండి. ఓకేనా? ఇందులో మనకు ఎవరెవరు కనిపిస్తున్నారు? చందమామ, ఓకే, హంస పైన పిల్లలు కదా, ఆకాశంలో స్టార్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. మరి వీళ్ళు నెక్స్ట్ పిల్లలు చిత్రంలో ఎక్కడున్నారు? మరి ఆకాశంలో ఉన్నారు. మరి మీరు కూడా కళ్ళు ఎప్పుడైనా కన్నారా? ఓకే, కనే ఉంటారు కదా, అప్పుడప్పుడు మీకు కళ్ళు వస్తూ ఉంటాయి కదా, వాటిని మీరు నాకు క్లాస్కి వచ్చాక చెప్తారు కానీ. ఓకేనా? మరి మనకు ఆకాశంలో ఏమి కనిపిస్తాయి నాన్న? ఆకాశంలో మనకి ఎవరు కనిపిస్తారు? చందమామ, ఇంకా మేఘాలు, ఇంకా నక్షత్రాలు, ఓకే, సూర్యుడు, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా. రాత్రి పూట ఎవరు కనిపిస్తారు? చందమామ కనిపిస్తుంది, నక్షత్రాలు కనిపిస్తాయి కదా. మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి లెసన్ చందమామ చెప్పినట్లు. ఏంటన్నా? చందమామ చెప్పినట్లు. చందమామ చెప్పినట్లు. ఓకే, మరి చందమామ ఏం చెప్పింది? మనం కూడా మరి మనం వినేదేనా అది? ఓకే, దాన్ని బట్టి మనం కూడా ఫాలో అవుతాం. ఓకేనా? అయితే మనకు లత అనేటువంటి ఒక అమ్మాయి 3వ తరగతి చదువుతుంది. మీలాగా తను ఆటలు ఎక్కువ ఆడుకునేటం, ఆటలు అంటే చాలా ఇష్టం, చదువు మీద అంత ఆసక్తి ఉండేది కాదు. అలా తనకు ఆటల మీద ఇంట్రెస్ట్తో తన ఇరుగు వాళ్ళతో పొరుగు వాళ్ళతో వెళ్ళి తను ఆటలో మునిగి తేలుతూ ఉండేది. పొద్దున సాయంత్రం రాత్రికి ఆకలి అనేది తెలియకుండా వాళ్ళతో ఆడుకుంటూ ఉండేది. అయితే దానివల్ల ఏమైంది, తను చదువులో వెనకబడిపోయింది. అయితే అనుకోకుండా ఒకరోజు క్లాస్ తరగతిలో వాళ్ళ టీచర్ గారు తనకి పరీక్ష పెట్టారు. పరీక్ష పెడితే తనకు మార్కులు అందరికంటే తక్కువగా వచ్చాయంట. అప్పుడు ఆ టీచర్ గారు లతనికి ఏంటి ఇంత మార్కులు తక్కువ వచ్చాయని ఆమెని కొప్పడి మందలించింది. అప్పుడు లత నన్ను టీచర్ గారు కొప్పడ్డారని ఆ బాధతో సాయంత్రం ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత ఎవరితోనే మాట్లాడలేదు. ఓకేనా? ఎందుకంటే టీచర్ గారు కొప్పడ్డారు కదా, ఆ బాధ తనలో ఉంది, ఎవరితోనే మాట్లాడలేదు. అయితే కాసేపు అయ్యాక వాళ్ళమ్మ చూసింది లత ఏంటి ఇలా ఉన్నాం అంటే తనకు విషయం తెలిసింది. వెళ్ళి నీకు ఇలా మార్కులు రావడం మరి రాకపోతే ఎవరైనా టీచర్లు కొప్పడతారు కదా అని వాళ్ళమ్మ కూడా లతని మందలించింది. ఇంకా తను అసలే బాధలో ఉంది, వాళ్ళమ్మ కూడా అలాగేసరికి తను ఇంకా అలిగి అన్నం తినడం మానేసింది. మానేసి అలానే పడుకునుండి నిద్రలోకి జారుకుంది. అయితే లత పడుకున్నాక తనకి ఒక కల వచ్చింది. ఆ కలలో చందమామ కనిపించాడు. చందమామ ఏడుస్తున్న లతని చూసి లత అప్పుడు ఆ చందమామకి ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే నాకు పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయి, అందుకే మా టీచర్ గారు నన్ను మందలించారు అని చెప్పాడు, చెప్పింది చందమామకి లత. చెప్పిన తర్వాత అప్పుడు చందమామ ఆ లతని చేసింది చక్కగా తన మీద ఎక్కించుకుని ఓకే ఆకాశం అంతా తిప్పింది. ఓకేనా? అంత షికారు చేయడం అంటే సరదాగా తిరిగి వచ్చేసింది. తిరిగి వచ్చిన తర్వాత అతనికి ఇంకా బోరడని ఆకాశంలో ఉన్న వింతలన్నీ ఈ చందమామ లతకి చూపెట్టింది. లత అవన్నీ చూసి చాలా ఎంజాయ్ చేసింది. అయితే లత నన్ను తిప్పద్దు, నన్ను వదిలి నువ్వు వెళ్ళద్దు అని చందమామకి చెప్పింది. చందమామ ఏం చెప్పింది అప్పుడు లతకి? నువ్వు సరిగ్గా చదువుకుని మార్కులు బాగా తెచ్చుకుంటే నేను మళ్ళీ వస్తాను నీ దగ్గరికి అని చందమామ లతతోని చెప్పింది. అప్పుడు లత బిక్క మొహం వేసి నాకు మరి చదవలేను, నాకు మార్కులు రావు ఎలా అని బాధపడింది. అప్పుడు వెంటనే చందమామ లతకి ఒక చిక్కా చెప్పింది. ఏమని? నువ్వు రోజు స్కూల్కి వెళ్ళొచ్చాక ఒక గంట సేపు ఆడు.
వాడుకుని స్నానం చేసి తర్వాత శ్రద్ధగా వాటిని చదువుకో అని చిన్న చిట్కా చెప్పింది. అయితే దానికి లత అయితే సరే అని అంది. మరి నన్ను దింపద్దు అని అంది. అన్నాక సరే నువ్వు ఇలా చేయి, నేను మళ్ళీ నిన్ను కలుస్తాను అని నవ్వుతూ తను దింపి చందమామ వెళ్ళిపోయింది. అయితే అప్పుడు లత కల్లో ఉంది కదా, పడుకునుంది కదా, తనేమంటుంది, నన్ను మళ్ళీ ఎప్పుడు నన్ను నీతో తీసుకువెళ్ళు, నన్ను నీతో తీసుకువెళ్ళు అని తను అంటూ ఉంది. ఇంతలో వీళ్ళ అమ్మ వచ్చింది. అమ్మ వచ్చి లతని నిద్రలేపింది. లత లేవు అని నిద్రలేపింది. అప్పుడు లత కళ్ళు తుడుచుకుని లేచి ఈ జరిగినటువంటి కథంతా నాకు ఇలా చందమామ కల్లో వచ్చాడు, నన్ను ఇలా చదువుకోమని చెప్పాడు, నన్ను ఎలా చదువుకోవాలో కూడా చిట్కా చెప్పారు అనేటువంటి విషయాన్నంతా అమ్మకు చెప్పింది. అమ్మ అప్పుడు నవ్వి, సరే లత నువ్వు చందమామ చెప్పినట్లుగానే చెయ్యమ్మా అని చెప్పింది. అప్పుడు లత ఆ తెల్లారి నుంచి రెగ్యులర్గా స్కూల్కి వెళ్తూ ఆ చందమామ చెప్పినట్టుగా కాసేపు ఆడుకుని తర్వాత తను బాగా శ్రద్ధగా దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి చదవడం. ఆ విధంగా తను చదువుతూ క్లాస్లో తరగతి గదిలో ఉన్నవారిందని వాళ్ళకన్నా తెలియగల అమ్మాయిలాగా అయ్యింది. తర్వాత తను మార్కులు తెచ్చుకోవడము, చక్కగా అందరిలో క్లాస్లో ఫస్ట్ రావడము అలా జరిగింది. అప్పుడు లత రాత్రి చందమామను చూసినప్పుడల్లా తనకి కృతజ్ఞతలు చెప్పింది. ఎందుకంటే ఆ కల రావడం వల్ల తనలో చాలా మార్పు వచ్చి తను చదువుకునేటువంటి విధానాన్ని నేర్చుకుని శ్రద్ధ పెట్టడం వల్ల తను తిరిగి తెలివితలైనటువంటి అమ్మాయిలాగా మారింది. మరి మనం కూడా ఈ చందమామ చెప్పినట్లుగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్, మనం ఎవరో స్కూల్కి రావట్లేదు కదా, మరి ఏం చేయాలి? మనకు పంపించినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి చక్కగా చూసి వాటిని శ్రద్ధగా విని ఓకే మన ఆ లెసన్స్ చదువుకుని మీరు ఈ విధంగా చేసినట్లయితే మీరు కూడా అంతలాగా మంచి విద్యార్థులు అయిపోతారు. ఓకేనా? మరి ఇందులో చూడండి, చందమామ ఏం చేస్తుంది, ఆకాశంలో ఉంది, లతకు కల వచ్చింది. ఓకే, ఇది మనకు ఫస్ట్ ఇచ్చినటువంటి బుక్లో ఉన్నటువంటి నెంబర్ నాన్న. ఓకే, థ్యాంక్ యూ నాన్న.